వెనుకబడిన వాల్మీకుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చిత్తూరు జిల్లా మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జింక వెంకట చలపతి పేర్కొన్నారు. వైస్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా వాల్మీకి సంఘం ఆయనకు ఘనంగా సన్మానించింది. వాల్మీకి విగ్రహానికి పూజలు చేసిన అనంతరం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని వాల్మీకి పెద్దలు మున్సిపల్ వైస్ చైర్మన్ జింక వెంకట చలపతిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పొదల నరసింహులు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి సమస్యలపై పోరాటాలు చేస్తూ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎదిగిన వెంకట చలపతి మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. సన్మాన గ్రహీత జింక వెంకట చలపతి మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా వాల్మీకులు అవసరమని గుర్తు చేశారు. అయితే అన్నింటినీ వాల్మీకులు వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఈ సమయంలో మన జింక వెంకట చలపతి గారికి సన్మాన కార్యక్రమం వాల్మీకి తరపున పెద్దగా కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఎన్నో పోరాటాలు చేసి ఇప్పుడే కాదు ఎప్పుడో విద్యార్థుల సంఘాలు ఉన్నప్పుడు కూడా పోరాటాలు చేసి అనేక సమస్యలు విద్యార్థి దర్శించి అంచెలంచెలుగా మరి ఆనాడు ఇందిరమ్మ అంటే అభిమానం, రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం, రాజీవ్ గారు అంటే అభిమానంగా, మరి జిల్లా ఎన్ఎస్ సెక్రటరీగా లారీ వర్కర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అంటే ట్రేడ్ యూనియన్ లో అనేక ఆటో అసోసియేషన్ అయితేనేమి టెంపర్ అసోసియేషన్ అయితేనేమి ఈ యొక్క సంఘాల గత గౌరవ అధ్యక్షుడిగా మరి ఎప్పుడు కూడా విద్యార్థి దశ నుంచి ఈ రోజు ఈ స్థాయి వరకు కూడా ఎక్కడ పేదవానికి అన్యాయం జరిగితే అక్కడ నిలదీసి చేయొద్దు, మరి నిలదీసి వారి అన్యాయాన్ని ప్రశ్నించే విధంగానే విద్యార్థి దశలో నుంచి పోరాటంతోనే ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రోజు మీ అందరి ముందర మున్సిపల్ ఎంత చరిత్ర ఉంది రాయలసీమ రాష్ట్రంలో, ఇంత పెద్ద చరిత్ర మదనపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా మీ అందరి ముందర ఈ రోజు ఇంత ఘనంగా సన్మానం జరుగుతున్నదంటే దీనికి కారకులు నిత్యము 30-35 సంవత్సరాలుగా మా ఆరాధ్య దేవుడు మా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రయ్య గారు, అదే విధంగా వాళ్ళ తనయుడు వాళ్ళ కుమారుడు రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథునన్న గారు, మరి లోకల్ శాసనసభ్యుడు నవాజ్ బషార్ వీరందరి సహాయ సహకారాలతోనే ఈ రోజు వైస్ చైర్మన్ గా మరి వైఎస్ఆర్ పార్టీ వైస్ చైర్మన్ గా ఈ రోజు నేను అందరి ముందు అక్కడ నిలవడం జరిగింది. ఏదేమైనా ఎక్కడైనా గానీ కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా వంతు నేను ముందు నుంచి నాకు పదవి ఉన్నా లేకపోయినా నా దృష్టికి వచ్చిన సమస్యని ఎప్పుడు కూడా అది ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు, అది ఎంఆర్ఓ సమస్య కావచ్చు, ఎండిఓ సమస్య కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, సత్తారెడ్డి కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, అది ఏ సమస్య అయినా కూడా నా దృష్టికి వస్తే ప్రజల పట్ల నిలిచి మరి వారి సమస్యను పరిష్కరించే మార్గంలో ఎంతో పయనించాలని కూడా తెలియజేసుకుంటాను. మరి వక్తలందరూ కూడా చెప్పారు జిల్లా చరిత్రకు పదవే ముఖ్యం కాదు, ఆయన వ్యక్తిత్వమే ఒక పెద్ద పదవని, అది తప్పకుండా మీరు పెట్టిన ఈ అభిమానాన్ని ఆదరణని ఆ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోకుండా మీకు గాని మీ తరఫున గాని ఎలాంటి సమస్యలు వచ్చేవి మీ తరఫున